లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత. అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపడుతులు గంగిపల్లి లక్ష్మి, పట్నం యాదవులకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కొక్కరికి 1,116 రూపాయల చొప్పున మంజూరయ్యాయి. ఈ సందర్భంగా సంబంధిత కళ్యాణ లక్ష్మి చెక్కులను జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన దేవనపల్లి సత్యనారాయణరావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మహేష్, సర్పంచ్ లక్ష్మణరావు, ఎంపీటీసీ మల్లారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేష్, ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ధరూర్ క్యాంప్ కోదండరామాలయం ప్రక్కన ఓపెన్ జిమ్ ప్రారంభం. పట్టణంలోని ధరూర్ క్యాంప్ 9వ వార్డులో కోదండ రామాలయం వద్ద నూతన ఓపెన్ జిమ్ను జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వైకుంఠధామాలు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, మినీ ట్యాంక్ బండ్, రహదారుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, 50 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ల పనులు సాగుతున్నాయని అన్నారు. అలాగే పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంతంలో ఖిలాగడ్డ, చింతకుంట, మినీ స్టేడియం ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమని, చాలామంది యువకులు, మహిళలు ధరూర్ క్యాంపులో వాకింగ్ చేస్తూ ఉంటారని, వారందరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఓపెన్ జిమ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఉద్ది శ్రీలతో రామ్మోహన్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, పొంబల రాము, పార్టీ నాయకులు డాక్టర్ భోగ ప్రవీణ్, దుమల రాజ్కుమార్, క్యాంపు వాక అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానకు చెందిన కొడిమేల మండలం పూడుల్లోని ఆస్తులను మోసపూరితంగా, నిబంధనలకు విరుద్ధంగా బినామీల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుతో సహా బినామీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీఎన్జీఓల సంఘం మాజీ రాష్ట్ర నాయకులు వి రాజమల్లయ్య, కంతి మోహన్ రెడ్డి, చుక్క గంగారెడ్డి, ఎం వెంకటరెడ్డి తదితరులు కోరారు. జిల్లా కేంద్రం నుండి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాపాడాలని వాటి కొరకు తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికారులకు అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి చిరణం రాలేదు. దాని కొరకు మేము ధర్నా చేయడానికి కూడా పోలీస్ పర్మిషన్ కొరకు దాదాపు 4 సార్లు దరఖాస్తు పెట్టుకున్నాం. ఆన్లైన్లో చాలా కట్టేసేసి స్థానిక డిఎస్పి గారు మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మరి అదే అధికార పార్టీ అయితేనేమో నేషనల్ హైవే మీద ధర్నాలు రాస్తారో రోడంతా కట్ చేసేసి, కానీ మాకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దాని కొరకు మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలోని అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన వేదపత్రం అందజేయడం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మరి కార్యక్రమాన్ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ జనసమితి పక్షాన కంతి మోహన్ రెడ్డి గారు, గురుకుల కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి గారు వీరు వివరిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా గోపగాని శంకర్రావు అని చెప్పేసి తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చేశారు. అలాగే తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమండ్రి సార్ గారు, వారు రిటైర్డ్ ఎంప్లాయీ కూడా, టీఎన్జీఓలకు రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేశారు మన తెలంగాణ ఉద్యమంలో కూడా. అలాగే మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అలాగే రమేష్ గారు, ఇతర మా పార్టీ నాయకులు అందరూ కూడా. మట్టిపల్లిలో ఖాదీ కమిషన్ ఖాదీ గ్రామీణ ఉద్యోగ భండార్ వారిని ఇక్కడ వాళ్ళ భూములు వివిధ దాతలు గతంలో ఇచ్చారు అని కాపాడుతుంటూ ప్రధానంగా యువత కమ్యూనిటీ వాళ్ళు ఉపయోగించుకునేది ఎంతోమంది ఉపాధి వచ్చేది. ఇవాళ కొరుట్ల ఎమ్మెల్యే గారు తన అధికార దాహంతో ఆ భూములను సెల్ఫ్ స్టైల్డ్ ఖాదీ కమిషన్ ఖాదీ బోర్డు చైర్మన్గా డిక్లేర్ చేసుకొని ఆ భూములని నేరుగా అలవల సులువలుగా బినామీల పేరుతో రిజిస్టర్ చేసిన సందర్భాలు మా రాష్ట్ర పార్టీ తీసుకొచ్చినాయి. మా రాష్ట్ర పార్టీ దీని మీద చీఫ్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ స్పాన్సర్ రిజిస్ట్రేషన్ వారికి, కమిషనర్, అదేవిధంగా రెవెన్యూ సెక్రటరీకి వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు గతంలో సమర్పించాం. ఇదే విషయాన్ని హైకోర్టు తీసుకొని తీసుకుపోయాం. మరి కనీసం ఒక ధర్నా నిర్వహించి ఈ కార్యక్రమాలు వెలుగులో తెచ్చేందుకు ప్రజలు, ప్రజాస్వామికవులు వారి యొక్క పరిశీలనార్థం ఒక ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే సంకల్పంతో మేము ఆ పార్టీ జిల్లా పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తే ఇక్కడ స్థానిక డీఎస్పీ గారు
పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి ఇలాంటి అక్రమ చర్యలు పాల్పడుతున్న వారిని ఖచ్చితంగా అదుపు చేయకపోతే భారీగా నియోజకవర్గంలోని 326 అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు ఆయాలకు కాటన్ చీరల పంపిణీ. పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని 326 అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు మరియు ఆయాలకు కాటన్ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ కాటన్ చీరలను కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్తో పాటు సింగిల్ విండో చైర్మన్ మహిపాల్ రెడ్డి, జగిత్యాల ధర్మపురి సిడిపిఓలు శ్రీమతి వీరలక్ష్మి, సంపద కుమారి తదితరులు పాల్గొన్నారు. అంటార్క్టికా ఖండంపై పరిశోధన బృందంలో జూనియర్ శాస్త్రవేత్తగా ఎంపికైన జగిత్యాల విద్యార్థి. అంటార్క్టికా ఖండంపై పరిశోధన బృందంలో జూనియర్ శాస్త్రవేత్తగా జగిత్యాల సిద్ధార్థ హైస్కూల్ పూర్వ విద్యార్థి ఎంపికయ్యారు. సిద్ధార్థ హైస్కూల్ పూర్వ విద్యార్థి తాటిపాముల సురేష్ జూనియర్ శాస్త్రవేత్తగా అంటార్క్టికా ఖండంలో భారతదేశానికి సంబంధించిన పరిశోధన కేంద్రం భారతీ స్టేషన్ వద్ద సెస్మిక్ అండ్ జియో మ్యాగ్నెటిక్ అబ్జర్వేటరీ ఆవిష్కరణలో ఎంపికయ్యారు. ఇందులో భాగంగా అంటార్క్టికా ఖండంలో వేసవికాల పరిస్థితులను అంచనా వేయడానికి గాను గత నెల 16వ తేదీ నుండి పరిశోధనా బృందం శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేస్తున్నారు. ఈ బృందంలో ఎంపికైన తాటిపాముల సురేష్ సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో 1999 2000 సంవత్సరంలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 5వ ర్యాంకు సాధించాడు. తమ పూర్వ విద్యార్థి ఈ స్థాయిలో పరిశోధన బృందంలో సభ్యుడు కావడం గర్వకారణమని సిద్ధార్థ హైస్కూల్ డైరెక్టర్ శ్రీధర్రావుతో పాటు హరిచరణ్ రావు, మౌనికారావు, సుమన్ రావులు హర్షం వ్యక్తం చేశారు.